ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. గ్లూకోమా మీద అవగాహన కల్పించాలి. ప్రజల్లో ఒక అవగాహన లేక ఈ వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. బీపీ షుగర్ ఉన్నవారికి పని ఒత్తిడి ఉన్నవారికి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి. దీనిపై అవగాహన తీసుకొచ్చేందుకు సరోజినీదేవి ఐ హాస్పిటల్లో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. గ్లూకోమా ఒక ప్రత్యేకమైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చిందని కూడా ప్రజలకు తెలియదు. ఈ వ్యాధి వస్తే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రజలకు అవగాహన కల్పించగలిగితే వారి కంటి చూపు కాపాడిన వారమవుతాము. అందుకోసమే ఈ గ్లూకోమాని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ఈ వ్యాధి సైలెంట్ కిల్లర్. మనిషికి తెలియకుండానే వారి కంటి చూపు కోల్పోయే అతి ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి. 40 ఏళ్లు దాటి బీపీ షుగర్ ఉన్నవారిలో ఈ వ్యాధి 3% కనబడుతుంది. గ్లూకోమా బారి పడిన వారిలో 10% మంది కంటి చూపును కోల్పోతున్నారు. మన ముఖ్యమంత్రి ప్రపంచంలోని అతిపెద్ద కార్యక్రమం కంటి వెలుగు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష చేసిన ఘనత మన కేసీఆర్కే దక్కుతుంది. కేవలం 5 నెలల సమయంలో 50 లక్షల మందికి రాష్ట్రంలో కంటి పరీక్షలు చేసి 40 లక్షల మందికి ఉచితంగా కళ్లజోడు అందించారు. ఇక్కడ బెడ్ ఆక్యుపెన్సీ తగ్గుతుంది. ఓన్లీ 30% నుంచి 40% ఉంటుంది. కేసీఆర్ కిట్ తీసుకురావడం వల్ల ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ 30 నుంచి 50% పెరిగాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అయినా అందిస్తోంది. సరోజినీదేవి హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్దాం. త్వరలో ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రానుంది. కరోనా బారిన పడిన వైద్య సిబ్బందికి ఇప్పటి వరకు 90 మందికి 45 కోట్ల రూపాయల సహాయం చేశాము అని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నాకు కొంచెం హెక్టిక్ వర్క్ ఉంది, బట్ ఇంకో రోజు వెరీ షార్ట్లీ ఐ కీప్ హాఫ్ ఆఫ్ మై టైమ్, హాఫ్ డే ఆఫ్ మై టైమ్ అండ్ ఇక్కడికి వచ్చి డీటెయిల్ రివ్యూ చేయాలనుకుంటున్నాను. నేను వెరీ షార్ట్లీ ఐ డూ ద టైమ్. ముఖ్యంగా మన రాష్ట్రానికి రావాల్సిన 5 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అకౌంట్ లో పడ్డటువంటి విషయం కానీ ఆసుపత్రిని మా ఎమ్మెల్యే జాఫర్ సాబ్ కి బోలే కి ఇస్కో అప్గ్రేడ్ కరే, యా అచ్చా కరే, థియేటర్స్ కు అచ్చా కరే, బిల్డింగ్ అచ్చా కరే, పీచే జమీన్ బి బహుత్ హై, उसके भी आप देखने के लिए मुझे बताएं. मैं आपको भी बोलता हूं सर, हम दोनों मिलके आएंगे, एक आधा दिन बैठ के इसके लिए जो कुछ भी करना है पूरी तरीके से करेंगे. तो ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా మీకు తెలుసు, ప్రపంచంలోనే అతి పెద్ద కంటి వెలుగులు అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతవరకు ప్రపంచంలో ఆ రాష్ట్రంలోని ప్రజలందరి కంటి పరీక్షలు చేసినటువంటి సందర్భం ఎక్కడ లేదు. మరి దాదాపు కేవలం మనము షార్ట్ టైం 5 నెలల సమయంలో 50 లక్షల మందికి రాష్ట్రంలో కంటి పరీక్షలు చేసి దాదాపు 40 లక్షలకు పైగా ఉచితంగా కళ్ళ అద్దాలు కూడా ఇచ్చినటువంటి కార్యక్రమం ఇవాళ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాన్ని నిర్వహించింది. అంతేకాకుండా ఆపరేషన్ అయిన వారికి జిల్లా ఆసుపత్రుల్లో, మెడికల్ కాలేజీల్లో, సరోజినీ దేవి లాంటి చోట కూడా వారికి అవసరమైనటువంటి ఆపరేషన్స్ కూడా చేస్తూ వస్తాం. మనం అవకాశం ముఖ్యంగా ఈ రోజు కరోనా సమయంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా కష్టపడి పనిచేసింది, అద్భుతంగా పనిచేసింది. సో మనం ప్రభుత్వం తరఫున అక్కడక్కడ కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయినాయి, పాపం కరోనా ట్రీట్మెంట్ చేస్తూ కరోనా బారిన పడి కొంతమంది వైద్య ఆరోగ్య శాఖ లేదా పోలీస్ శాఖ సిబ్బంది కూడా చనిపోయింది. అట్లాంటిదే ఇంకో సంఘటన, మన వరలక్ష్మి గారు అని చెప్పి మన సెకండ్ ఎన్ మన మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట జిల్లాలో వారు వ్యాక్సినేషన్ వేయడానికి స్కూటీ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయిన పాపం నడి రోడ్డు మీద అక్కడికక్కడ స్పాట్ డెత్ అయింది. ఆ అమ్మాయి మరి వరలక్ష్మి చనిపోయింది కనుక వరలక్ష్మిది కోల్పూర్ గ్రామము, మాగడూరు మండలము, నారాయణపేట జిల్లా. సైలెంట్ కిల్లర్ అంటే సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అని కూడా అంటుంటారు. ఇది మనిషికి తెలియకుండానే తన కంటి చూపును కోల్పోయే అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల్లో ఒకటి కనుక ప్రజల్లో మనం చాలా అవగాహన తీసుకొచ్చి ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీని వ్యాధి లక్షణాలు కూడా అంతగా తెలవడం లేదు. ప్రజల్లో ఒక అవగాహన లేక ఇది కొంత తలనొప్పి రావడము, కొన్ని రకాల
రంగులను గుర్తుపట్టలేకపోవడము కంటి చూపు మందగించడం లాంటి కొత్త లక్షణాలు మాత్రమే అది క్రిటికల్ గా గమనించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది సో ఇలాంటి కొన్ని వ్యాధి లక్షణాలు వస్తుంటాయి ముఖ్యంగా బీపీ షుగర్ అనేటువంటి క్రానిక్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళలో ఇది ఎక్కువగా కనబడతా ఉంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఇది కనబడతా ఉంది అందువల్ల 40 ఏళ్లు దాటిన వాళ్ళు బీపీ షుగర్ లాంటి క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కసారి కంటి పరీక్షలు చేసుకోవడం ద్వారా ఈ గ్లూకోమా బారి నుంచి మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ రోజు చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకసారి గమనిస్తే 40 ఏళ్లు దాటినటువంటి వారిలో 3% 40 ఏళ్లు దాటి బీపీ షుగర్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళలో ఒక 3% గ్లూకోమా బారిన పడుతున్నట్టుగా మనం తెలుస్తా ఉంది గ్లూకోమా బారిన పడిన వాళ్ళలో ఒక 10% మంది శాశ్వతంగా తమ కంటి చూపులను కోల్పోతా ఉన్నారు అలాంటి పరిస్థితి రావచ్చు కంటి చూపును ప్రసాదించడానికి మనం ఎన్నో చేస్తున్నాం ఉన్నవి పోగొట్టకుండా చూడాలంటే ప్రజల్లో అవగాహన తీసుకురావాలి గ్లూకోమా మీద గ్రామ గ్రామానికి ప్రజాప్రతినిధులకు ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తేవాలనే ఉద్దేశంతో ఇవాళ సరోజినీదేవి ఆసుపత్రి ఒక మంచి ర్యాలీని పెట్టినారు వాటిని నేను అభినందిస్తా ఉన్నాను ముఖ్యంగా రాజలింగం గారు పిలిచిండు గ్లూకోమా డే గాని సర్వీండి అంతా సరోజినీదేవి గురించి వెంకటరత్నం గారు గ్లూకోమా చెప్పిండి దొరికింది మోక అనుకున్నట్టు రాజలింగం మొత్తం సరోజినీదేవి గురించే సర్వీండి ఫైన్ ఫాల్ బికాజ్ ఇస్ ద సూపర్డెంట్ ఇట్ ఇస్ హిస్ డ్యూటీ సో ఆయన బాధ్యత మంత్రి గారు దొరికింది కదా మరి నేను చెప్తే మన ఆసుపత్రి బాగైందేమో అని దొరకబట్టిన్నారు అఫ్కోర్స్ నేను వారిని అభినందిస్తున్నా బీయింగ్ ఏ సూపర్డెంట్ ఇట్ బికమ్స్ ఇట్ హిస్ రెస్పాన్సిబిలిటీ తెచ్చేయలేకపోయినా కానీ ప్రభుత్వం తరఫున ఆ అమ్మాయికి 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ ఈరోజు నేను అందించడం కరోనాలో ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మరి ఒక్కొక్కరు ఎవరైతే కరోనా సందర్భంగా కరోనా విధులలో భాగంగా చనిపోయారో వారికి 50 లక్షల రూపాయలు సహాయం చేస్తున్నాం ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 90 మందికి 45 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వరలక్ష్మి గారికి కూడా వారు లేరు వారి తల్లి గారికి మనము 50 లక్షల రూపాయల చెక్ను ఈరోజు మనం అందిస్తూ ఆ కుటుంబానికి ఒక ఆశగా ఒక ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం ఉన్న ఒక బిడ్డ కష్టపడి పెంచుకున్న బిడ్డ చేతికి వచ్చిన బిడ్డ పోయినప్పుడు ఆ తల్లికి ఉండేటువంటి బాధ మనం మాటల్లో చెప్పలేము బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ద్వారా అట్లీస్ట్ ఆ కోవిడ్ టైంలో పనిచేసినటువంటి సిబ్బందిని మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు 50 లక్షల రూపాయల చెక్ కూడా ఆ కుటుంబానికి అందిస్తా ఉన్నాం మరి గ్లూకోమా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డిసీజ్ అందరూ ఇదేదో కంటి వైద్యుల పనే కాకుండా రాష్ట్రంలో ఉండే వైద్య ఆరోగ్య శాఖ మొత్తం కూడా దీంట్లో ఒక అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది నార్మల్ గా ప్రజలు వచ్చేది పిహెచ్సికి వస్తారు ఏఎన్ఎం సబ్ సెంటర్కి వస్తారు మన రాష్ట్రంలో ఉండే ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు పిహెచ్సి డాక్టర్లలో ఒక అవగాహన పెరగగలిగితే వారు ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉంటే దెన్ దే కెన్ రెఫర్ ఇట్ టు సరోజినీ దేవి ఆర్ దే కెన్ రెఫర్ ఇట్ టు ద డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఆర్ టీచింగ్ హాస్పిటల్స్ సో దట్ మనం వాళ్ళను త్వరితగతిన గుర్తించి కంటి చూపు కోల్పోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినందుకు మా సరోజినీ దేవి డాక్టర్లను స్టాఫ్ అందరినీ కూడా మనసారా అభినందిస్తూ నమస్కారం.